रंडी ना बोला हूँ मैं रांड हूँ मैं रंडी और तेरा ये बाबा बेचोदे साला और तेरा ये बाबा बेचोदे साला और तेरा ये बाबा बेचोदे साला। फ्रेंड्स ఈ వీడియోలో మీకు ఆశ్రమ్ 2 మూవీ రివ్యూ గురించి చెప్పబోతున్నాను ఎగ్జామ్ ఖతర్నాక్ ఉంటది వినురి అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి జర ఆశ్రమ్ 2 ఒక స్టోరీ ఉంది కదా అది బావా నీరలక గోల్ తిరుగుతూ ఉంటది ఇందులో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు ఉజాహో ఇంకా సాహు అని ఇంకా డాక్టర్ నతాషా వీళ్ళు ముగ్గురు కలిసి బాబా ఇంకా ఆశ్రమ్ దీన్ని నిద్ర అవ్వకుండా చేశారు దీనికి ఫస్ట్ పార్ట్ ఉంది కదా 9 ఎపిసోడ్లు ఎంఎక్స్ ప్రో లో ఫ్రీగా ఉన్నాయి అది మీరు చూడొచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి బాబాని ఇంకా ఆశ్రమం ఎట్లా దమ్దమ్ చేస్తారు అయితే మీరు ఆ ఫస్ట్ పార్ట్ చూడాలంటే మీ 6 గంటలు మొత్తం వృధా చేసుకొని చూడాలి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆశ్రమ్ సీజన్ 1 చూసాక మస్త్ ఎక్సైటెడ్ ఉండే కి ఆశ్రమ్ 2 కూడా జబర్దస్త్ ఉంటది అని కానీ ఎక్స్పెక్టేషన్ కి అస్సలు రీచ్ అయ్యలేదు ఈ పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్ పెట్టడం యాంటిసిపేషన్ పెట్టడం పెద్ద బేకార్ పని అయింది ఎందుకంటే ఆశ్రమ్ 2 సీజన్ స్టోరీ ఉంది కదా అంత గ్రిప్పింగ్ ట్విస్ట్లు ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఏం లేవు పార్ట్ 2 లా పార్ట్ 1 లో అయితే జర జుండిగా కనిపించనుండే అందుకే జర ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూసాను నేను 6 గంటలు మొత్తం బర్బాద్ చేసిన ఇక్కడ ఏంటంటే మనకు ముందే తెలిసిపోతుంటది ఫైనల్ లో ఏమైతుంది అనేది అట్లా తీసిరు సినిమా అస్సలు సస్పెన్స్ లేకుండా సీన్ ఎగ్జామ్ ఎట్లా నడుస్తుంటది అంటే మనం ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతాం కి నెక్స్ట్ ఏమైతుంది అనేది అంత ఫాల్తో ఉండే స్టోరీ ఇందులో ఎంత లాగ్ ఉందండి ఒక్కొక్క సీన్ కి 5 నుంచి 7 నిమిషాల దాకా గుంజనే పోయిర్రు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఎంత గుంజీరంటే ఆ 7 నిమిషాల సీన్ చూసే బదులు మనం 1 మినిట్ లో తెలుసుకోవచ్చు ఏం జరుగుతుంది సీన్ లో అనేది అట్లా గుంజీరు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవడైతే క్రియేటర్ ఉన్నాడు కదా వాడు ఏమనుకోని రాసిండో ఏమో గిట్లా ఎందుకంటే ఆడ సీన్ లో ఏమన్నా మెసేజ్ చెప్పబోతుండు కదా అదేదో మన 1 నిమిషంలో తెలిసిపోతుంది కానీ ఆ సాలేనాడు 7 నిమిషాల దాకా గుంజి గుంజి పెట్టిండు అంత ఎక్స్టెండ్ చేసి పిచ్చి లేపించాడు అనుకోరి అవసరం లేని సీన్స్ లో పెట్టాలంటే ఆ క్రియేటర్ తో నేర్చుకోవాలి ఈ ఆశ్రమ్ 2 సినిమాల అసలు బేకార్తనం ఏముందంటే ఒక్కసారి మీకు అనిపిస్తుంది అరే ఖతర్నాక్ సీన్ ఉందని నెక్స్ట్ సీన్ రాగానే అరే ఇందిరాబాయ్ ఇంత బేకార్ సీన్ ఉందని అనిపిస్తుంది అప్స్ అండ్ డౌన్స్ అయితే కిరాకుండా ఈ సినిమాలో కానీ ఇంత బేకార్ ఉంటాయని నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో క్యారెక్టర్స్ ఎంత బేకార్గా వాడుకున్నారు అంటే అసలు క్యారెక్టర్ ఎందుకున్నాడు ఆ సీన్ కి ఆ పాత్రకి ఎందుకున్నాడు అనేది కూడా మనకు అర్థం కాదు అట్లా యూజ్ చేసేసారు ఒక్కొక్కరు ఈ సీజన్ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ అన్ని బేకార్ అయిపోయారు ఏ క్యారెక్టర్ కూడా అంత యాక్టింగ్ స్కోప్ లేకుండా పోయింది అసలు వేటే లేదు అలా క్యారెక్టర్ లా ఖాళీ ఉన్నారంటే ఉన్నారు నాకే వస్తే నాకేమనిపిస్తుంది అంటే చూసి పాపం యాక్టర్స్ ఆతృత ఎదురు చూసినప్పుడు నేను చేస్తాను నేను చేస్తాను కానీ డైరెక్టర్ గాడేమో వాళ్ళకి అసలు అంత అవకాశమే ఇవ్వలే పాపం ఏం చేస్తారు వాళ్ళు కూడా ఈ సీజన్ లో ఒక్క క్యారెక్టర్ కూడా ఇట్లా అనిపించలేకి ఖతర్నాక్ ఉంది డామినేటింగ్ ఉందని అంతా బేకార్లా పోయింది ఈ ఆశ్రమ్ 2 సినిమా మొత్తం ఒకటే దాని మీద ఫోకస్ చేసారు కాశీపూర్ వాళ్ళే బాబా మీదే మొత్తం ఫోకస్ చేసారు ఇదే పాయింట్ ఆశ్రమ్ సీజన్ 1 లో లేకుండే అందుకే అది హిట్ అయింది ఇదేమో ఫట్ అయింది అందుకే సీజన్ 1 ఎందుకు హిట్ అయిందంటే క్యారెక్టర్ లా దమ్ముండే 2 లా మాత్రం అసలు ఏం పాలిటిక్స్ ఆడుతుర్రు ఏం బేకార్ దందాలు చేస్తుర్రు ఇవన్నీ చక్కగా ఏం చూపెట్టలే ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఈ ఆశ్రమ్ 2 సీజన్ లా అగ్రెషన్ థ్రిల్లింగ్ ఇవన్నీ మిస్ ఉన్నాయి ఖాళీ ప్లేన్ ఉంది సినిమా ఎగ్జామ్ ప్లేన్ అంతేకాదు కొన్ని కొన్ని బేకార్ క్యారెక్టర్ కూడా అనవసరంగా పెట్టిరు ఇంట్లో ఇంకా ఇంట్లో టింకర్ సింగ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకైతే అసలు ఎక్స్ప్లోర్ చేయలే ఖాళీ పెట్టు వృత్తి పుణ్యానికి ఇంకా వాళ్ళు క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్ లైక్ నతాషా ఉజాగర్ వీళ్ళందరినీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయారు వాళ్ళతో పాటు సాధు అక్కి భోపా పమ్మి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా వేస్ట్ అయిపోయారు ఎవరికి అంత హైప్ రాకుండా చేశారు ఈ సినిమాలో మంచి చేశారు అంటే కొంతమంది అనిల్ రస్తోగి బాబీ దియోల్ వీళ్ళ తప్ప ఇంకెవరు క్యారెక్టర్ అంత ఖతర్నాక్ లేదు అంత దమ్ము కూడా లేదు అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఓకే ఓకే అనుకోరు ఇక ఇంకా పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే ఆ గ్రాఫిక్స్ కూడా చక్కగా తీయలే వాళ్ళు అంత బేకార చెత్త చెత్త గ్రాఫిక్స్ పెట్టి తీసారు ఒక్క మంచి పని ఏం చేశారు అంటే ఇంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటే మంచిగా ఇచ్చారు అయితే ఓవరాల్ గా మొత్తం చూసిన తర్వాత క్యారెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్ అంతా చూసిన తర్వాత ఈ సినిమాకి మహా అంటే 2.5 రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 అయితే మీరు కూడా ఒకవేళ ఈ సినిమా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పుర్రి మాకు ఎందుకంటే ఈ ఆశ్రమ్ 2 సీజన్ 2 కంటే ఆగిపోలే సీజన్ 3 కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే స్టోరీ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఎవరు తెలుసు పార్ట్ 3 లో కూడా మస్తు లాగుతారేమో స్టోరీని సో ఫ్రెండ్స్ ఇది ఆశ్రమ్ 2 రివ్యూ రిపోర్ట్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కుర్రి మరొన్ని వీడియోస్ మీ ముందుకుంటాం అప్పటి వరకు ధన్యవాదాలు టేక్ కేర్ బై బై